దేశంలో పైకి చూడండి, ఇదొక స్కూల్ ఎగిరి ఆల పడమందరం కొన్ని ఆలస్యాలకు కారణం అవుతుంది. హలో, ఎలా ఉన్నారు? ఫ్లయింగ్ ఫెయిరీ స్కూల్ కి స్వాగతం. మీరు సమయానికి వచ్చారు. శుభ్రం చేసే సమయం. అన్నిటినీ వాటి స్థానంలో వెనక్కి పెట్టే సమయం ఫెయిరీస్. బ్లాగ్, ఇది శుభ్రం చేసే సమయం. మనం అన్నిటిని తీసి పెట్టాలి. అది పెద్ద పని కాదు. నేను ఇప్పుడే మ్యాజిక్ కార్పెట్ కిందకు తోసేస్తాను. వీటన్నిటిని దూరంగా ఉంచడం సులువు కదా. విచ్చగా మాట్లాడడం ఆపు. నేను బహుశా సమస్యని చూస్తున్నాను. చూడు, తాళం ఉంది. నో ప్రాబ్లం. నే బ్లేడ్. బ్లాక్, దాని తాళం తీయద్దు. కార్పెట్. ఓ మై, మ్యాజిక్ కార్పెట్ తాళం తీస్తే ఫెయిరీ డస్ట్ బనీస్ గుంపులుగా బయటపడతాయి. ఫెయిరీ డస్ట్ బనీస్? ఫెయిరీ డస్ట్ బనీ అంటే ఏంటి? అవి ఫెయిరీ డస్ట్ బనీస్ అంటే. నాకు ఫెయిరీ డస్ట్ బనీస్ ది ఎలర్జీ ఉంది, నీకు తెలుసా? ఎలర్జీ? అవును, నాకు తుమ్ములు వస్తాయి. నేను తుమ్మితే ఏం జరుగుతుందో నాకే తెలీదు. బతికిపోయాను. మిస్సెస్ పాకల్ నోస్, నీ ముక్కు మెరుస్తుంది ఎందుకు? అది అది నేను తుమ్మబోతున్నాను. లేదు, ఇదంతా చిందరవందర అవుతుంది, నాకు తెలుసు. ఇది కేవలం తుమ్ము మాత్రమే. తుమ్ముకు భయపడేది. అయ్యో, నేను కప్పని. బ్లాక్ ఒక కప్ప, ఇంకా గోన్ అగైన్ నువ్వు కప్పనా? నాకు తెలీదు, నేనా? అవును. సరే, అయితే నిదానంగా ఉండండి, నిదానంగా. నేనిప్పుడే పురుగుని మింగేశా. ఓ మిసెస్ పాకల్నోస్, మేము మళ్ళీ ఎలా మారతాం? మీరు చేయాల్సింది. ఈ విధంగా ఏం చేయాలో మనం తెలుసుకోలేం. మనం ఆలోచిద్దాం. ఎవరైనా తుమ్మితే నువ్వేం చేస్తావు? సాధారణంగా అంటాం బ్లెస్ యు. నాకు తెలుసు, నా గొప్ప ఆంట్ స్మోగా అంటుంది. ఆ కప్ప కోళ్ళ ఎందుకు అరుస్తుంది? అది పెక్. మనకి మ్యాజిక్ తుమ్ము వర్డ్ కావాల్సి ఉంటుందేమో అని. మంచి ఆలోచన. ఇలా అంటే అబ్రాకబూగర్ లేదా హోకస్ మ్యూకస్ లేదా గజన్ డెన్ స్నిఫర్. మనం కప్పలం కాదు ఇంకా. స్నోజ్ మళ్ళీ వస్తోంది. కానీ ఒక్కసారి కాదు, అది రెండు సార్లు మెరుస్తుంది. దానికి అర్థమేంటి? రెండు తుమ్ములు. పెక్, అది నువ్వేనా? నేను పెక్ కాదు, నువ్వు పెక్. నేను ఆబీ, అది పెక్ కాదు. గాన్ అగైన్. హో, పెక్ సరిగ్గా చెప్పింది. మనం కోడి పిల్లలం. సరే, మ్యాజిక్ తుమ్ము పదాన్ని సరిగా చెబితే ఇకపై మనం కోడి పిల్లలంగా ఉండము. లేదు లేదు లేదు, చింతించకు పెక్, నువ్వు కోడి పిల్లలానే ఉంటావు. రా, మ్యాజిక్ తుమ్ము పదాన్ని చెబుదాం. గజన్ డెన్ స్నిఫర్. మనం ఇక కోళ్ళం కాదు. హుర్రే. అవునా, మరిప్పుడు ఈ గుడ్డెందుకు పెట్టావు?
అయ్యో ఇదెందుకు పనిచేయడం లేదు? మిస్సెస్ స్పార్కిల్ నర్స్ తుమ్మినప్పుడు మనం మ్యాజిక్ పదాలని వాడాము, మనం తిరిగి మారాలి. బహుశా మిస్సెస్ స్పార్కిల్ నర్స్ రెండు సార్లు తుమ్మింది కనుక ఆమె ముక్కు రెండు సార్లు వెలిగింది. మరి మనం రెండు సార్లు చెప్పాలేమో. మంచి ఆలోచన, పద ప్రయత్నిద్దాం. ఇది పనిచేసింది, మంచి పని ఫెరీస్. వింగ్ వాక్. మిస్సెస్ స్పార్కిల్ నోస్ ముక్కు మళ్ళీ మెరుస్తోంది. మనం ఎన్ని సార్లు మెరిసిందో లెక్క పెడదాం. 1, 2, 3. ఆమె మూడు సార్లు తుమ్మబోతోంది. ఎవరైనా ఫోటో తీస్తున్నారా? లేదు, మనము చీజ్. నిప్లెట్ ఈ రోజు మనల్ని తన మధ్యాహ్నం స్నాక్ చేస్తుంది. త్వరగా చెప్పు, గజండ్ అండ్ స్నిఫల్ అని మూడు సార్లు. అవి హాని చేసే ముందే మనం ఈ డస్ట్ బాల్స్ నుంచి విముక్తి పొందాలి. ఎలా? మనకి సహాయం కావాలి. స్పాట్ ని పిలుద్దాం. ఓ స్పాట్, స్పాట్ ఫెయిరీ డస్ట్ బన్నీస్ నుండి ముక్తిని ఎలా పొందావు? ఫెచ్ స్పాట్ ఫెచ్. అగో అక్కడ ఉంది రోబోట్. బెడ్ కింద ఉంది అది, ఇప్పుడు బెంచ్ కింద ఉంది. ఓ క్యామెల్ కింద ఉంది, ఇప్పుడు అంబ్రెల్లా కింద ఉంది, ఇప్పుడు రోబోట్ డాగ్ కింద ఉంది. మన డస్ట్ బన్నీ సమస్యకి అండర్ కి సంబంధం ఏంటి? ట్వింకిల్ థింగ్ చేద్దాం. కార్పెట్ మీద ఉన్నాయి. మనం ఇంకేదైనా ప్రయత్నించాలి. ఓ నెబ్స్, ఇప్పుడు తినడం గురించి ఏమాత్రం ఆలోచించలేను. ఒక్క నిమిషం, కార్పెట్ కింద డస్ట్ బన్నీస్ తేవడానికి ఆహారం వాడమని నిబ్లెట్ మనకి చెప్తున్నాడని అనిపిస్తుంది. అదొక స్మార్ట్ జాబుల్ కాన్. కానీ ఫెయిరీ వరల్డ్ లో ఫెయిరీ డస్ట్ బన్నీస్ ఏం తింటాయి? నాకు తెలీదు. సాధారణంగా బన్నీస్ ఏం తింటాయి? క్యారెట్స్. సరే, సాధారణ బన్నీస్ క్యారెట్ తింటే అప్పుడు ఫెయిరీ డస్ట్ బన్నీ ఏం తినాలి? ఫెయిరీ డస్ట్ క్యారెట్స్. ఊహూ, ఇది పని చేస్తుంది. ఇదిగో డస్ట్ బన్నీస్. క్యారెట్స్ ఇక్కడ కింద ఉన్నాయి. బన్నీస్ కార్పెట్ కింద ఉన్నాయి. ఓ థాంక్యూ ఫెరీస్, మీ హెల్ప్ కోసం. ఇప్పుడు సెలబ్రేట్ చేసుకునే సమయం కాదు బ్లాగ్, ఇది శుభ్రం చేసే సమయం. ఓహ్ అబ్బా.